మన హిందూ పురాణాలలో ఆవుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆవు ఒక్కొక్కసారి అనుకోకుండా తనంతట తానుగా మన గుమ్మంలోకొచ్చి ఆగుతూ ఉంటుంది అలా ఎందుకు ఆగుతుంది మీకేమన్నా తెలుసా అలా ఆగడం వల్ల వచ్చే శుభ ఫలితాలేంటి అలా గోవు మన ఇంటి ముందుకు తనంతట తానుగా వచ్చినప్పుడు మనమేం చేయాలి ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకుందాం చాలామందికి గోమాతను ఎంతో పవిత్రంగా భావిస్తారు అనే విషయం తెలియదు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతకు ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది గోవులో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు అనేది హిందూ పురాణాల ప్రతీతి ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు గోమాత వచ్చి ఆగినప్పుడు కొందరైతే చక్కగా గోవుకు తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కానీ కొందరు మాత్రం వెదిలించేస్తూ ఉంటారు అలా చేయటం చాలా తప్పు అసలు గోమాత అలా ఎందుకు వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలను వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చివరి వరకు చూసేయండి అలా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది గోవు హిందువుల సాంప్రదాయంలో ఎంతో ఆరాధ్యమైనది అలాంటి గోవులు మన ఇంటి ముందుకొచ్చి ఒక్కొక్కసారి ఆగుతూ ఉంటాయి దానికి సంకేతం ఏంటో గోమాత ఇంటి ముందుకొచ్చి నిలబెడితే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోవులో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు పాదాలలో మన పితృదేవతలు అడుగులలో ఆకాశ గంగ స్థనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతను ఆవు నిక్షిప్తం చేసుకుని ఉంది వాటన్నిటికీ ఆ దేవతలందరికీ కూడా ఆవు తనలో స్థానాన్ని నివాసాన్ని కల్పించింది అందుకే గృహమాతకు ప్రదక్షిణం చేస్తే చాలు సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితమొస్తుంది అంటారు ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అగ్రభాగాన తీర్థాలు స్థావర జంగముడు అలరారి ఉన్నాయి శిరస్సుకు మధ్య భాగంలో శంకరుని దీహ బిగువాంగాలలో చతుష్ట గుణాలు ఇమిడి ఉన్నాయని అదర్వణ వేదం చెప్తోంది ఈ జగత్తులో గోమాతకు సమానమైన ధన సంపద చూడలేదని మహర్షి నవశంలో ప్రవచించాడు చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్రాలలో కూడా భారత రామాయణ భాగవతాలలో కూడా గోమహిమ అసామానమైనదిగా అభివర్ణించటం జరిగింది వాల్మీకి వ్యాసుడు శ్రీ ఆదిశంకరాచార్యులు మున్నగు ఇలా ఎందరో మహానుభావులు గోసంపద యొక్క రక్షణ ఆవశ్యకతను మనకు గట్టిగా చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడయ్యాడు గోవు కోసం దిలీప చక్రవర్తి తన ప్రాణాలను కూడా త్యాగం చేయటానికి వెనుకడలేదు జమదగ్ని గోరక్షణ కోసం ఆత్మత్యాగం చేశాడు గోవులే స్వర్గ సోపానాలు కాబట్టి ఆవు ఇంటి ముందుకొచ్చి నిలబడితే సకల దేవతలు మన ఇంటి ముందు నిల్చున్నట్లేనని నమ్మాలి దీనికి సంబంధించి పురాణాలలో ఒక గాథగోడ ఉంది ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి ఇలా అడుగుతుంది నాథ స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమవుతాయో చెప్పవలసిందిగా ప్రార్థించగా దానికి ఆ మహాశివుడు ఇలా చెప్పడం జరిగింది ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు ఉన్నారు అంటే గోవును పూజిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి గోవు కాళ్లల్లో సమస్త పర్వతాలు మారుతీ కలవు నోరు లోకేశ్వరం నాలుక నాలుగ వేదాలు భ్రూమజ్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖాన జ్వేష్టాదేవి కళ్లల్లో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ముల్లో యమ ఇంద్రులు ఉన్నారు కంఠాన విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఉత్తరమున ఉదరమున ఋద్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వృణ అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు తోకన చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి త్రిశంకోటి దేవతలు గోమయంలో శ్రీమహాలక్ష్మి కలరు గోధూళి సమస్త పుణ్యనదులు తీర్థాల కన్నా గొప్పది కాబట్టి అలాంటి గోవును పూజిస్తే సకల పాపాలు పోతాయని పార్వతీదేవితో ఆ మహాశివుడు చెప్పాడు కాబట్టి ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రాబోతున్నాయని సంకేతం సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆ రోజు శుభవార్తలు వింటారని అర్థం అలా ఆవు నిలుచున్నప్పుడు ముందుగా పూజించాలి గోవుకు తృప్తిగా శనగలు బెల్లం మేత పెడితే అంటే పశుగ్రాసం గడ్డి పెడితే చాలా సంతోషపడుతుంది గోవు సకల దేవతలు తృప్తి పడతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం దక్కుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం ఇంటి ముందు గోమాత నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే లేచి చెప్పినట్లు చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి మీ పనులు ఎటువంటి ఇబ్బందులతో ఆగిపోయినా కూడా అవన్నీ కూడా పూర్తవుతాయి క్రూరత్వం కోపం చూపకుండా గోవును ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే మన కోరికలన్నీ ఆ గోమాత తీరుస్తుంది గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది గోవుకు ఆకుకూరలు పండ్లు మొదలైనవి తినిపిస్తే అంతా శుభమే జరుగుతుంది ఆర్థిక బాధలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి గోమాత మీ ఇంటి ముందు నిలబెడితే ఆ ఇంట్లో వారికి అన్ని శుభాలే జరుగుతాయనేది సంకేతం ఇకపై ఎప్పుడైనా గోమాత మీ ఇంటి ముందు నిలబెడితే మీరు తప్పకుండా గోమాతకు తినడానికి ఏదో ఒకటి పెట్టండి తాగడానికి చక్కగా నీళ్లు పెట్టండి ఆ గోమాత సంతృప్తి చెంది మీ ఇంటి ముందు నుంచి వెళితే మీ ఇంట్లో కావలసినంత ధాన్యము ధనము నిండుగా ఉంటాయి మీ ఇల్లు సకల శుభాలతో కళకళలాడుతుంది